हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोज़ नेनु चेसिन रेसिपी एग् करी अंडी। एंतो टेस्टीगा उंडे एग् करीनी ए विधंगा प्रिपेर चेसुकोवालो ओकसारी चूपिस्तानु। नेनु ओक मूडु उल्लिपायल्नि मुक्कलुगा कट चेसुकुन्नानु अंडी। अलागे ओक रेंडु पेद्द सैज़ टमाटालनि मुक्कलुगा कट चेसुकुन्नानु। ओक ऐदु कोडिगुड्लु उल्लिपायलु टमाटालनि मनं मिक्सी पट्टुकोवालि। నేను కడాయి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశానండి। ఇందులోకి ఒక గంట ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడికించిన కోడిగుడ్డుని వేసి ఫ్రై చేసుకోవాలండి। విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి। వేరే ప్లేట్ లో తీసేసుకున్నా। కొంచెం ఆయిల్ ని వేసుకుంటున్నానండి। ఆయిల్ కాగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నా ఉల్లిపాయలు టమాటా పేస్ట్ వేసి అలాగే రెండు పచ్చిమిరపకాయలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి। మూత చూద్దామండి। ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి। ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిందండి। ఇందులోకి రుచికి సరిపడా salt ని వేసుకుందాం। అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలాని వేసానండి। ఇక్కడ కొంచెం వేగినయి, ఇందులోకి కొద్దిగా వాటర్ ని వేసుకుందాం। ఇందులోకి మనం ఉడికించిన కోడిగుడ్డుని కూడా వేసేసుకుందామండి। మొత్తం కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి। ఒకసారి మూత చూద్దామండి। కర్రీ అయితే బాగా ఉడికిపోయింది। లాస్ట్ గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం। కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి। కర్రీని వేరే బౌల్ లోకి తీసుకున్నామండి। నేను వేరే బౌల్ లోకి తీసేసుకున్నానండి। ఇంతేనండి ఎగ్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। మామూలు రైస్ లోకి, బగారా రైస్ లో కూడా టేస్ట్ బాగుంటుందండి। నచ్చితే గనక ఈ విధంగా ట్రై చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। నమస్తే, థాంక్యూ।